పేద ప్రజల సౌకర్యార్థం మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. ఈ రోజు పెద్దపల్లి పట్టణంలోని ట్రినిటీ ప్రైమరీ పాఠశాలలో సన్షైన్ హాస్పిటల్ వారి సహకారంతో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని పెద్దపల్లి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ మెగా క్యాంపులో మొత్తం 1056 మందికి వైద్య సేవలు అందించడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో సన్షైన్ హాస్పిటల్ సీఈఓ డాక్టర్ సురేష్, డాక్టర్ శ్రీకాంత్, రామ్మోహన్, డాక్టర్ రాజేందర్ మైథిలి, డాక్టర్ కిరణ్, డాక్టర్ గ్రీష్మ, హెల్త్ క్యాంప్ ఆర్గనైజింగ్ టీం డాక్టర్ అశోక్ కుమార్, లైసెట్ భిక్షపతి, చొప్పరి వంశీ, డాక్టర్ అజీం మోబిన్, ఉప్పురాజు, పెంచల శ్రీధర్, పైడ రవి, చంద్రశేఖర్, స్వామి రమాదేవి, ఫైముద్దీన్, చంద్రమౌళి, కొయ్యర సతీష్ గౌడ్, వెన్నం రవీందర్, కాశిపాక వాసు, పిటి షఫీ, ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ పాల్గొన్నారు. పెద్దపల్లి పట్టణంలోని ట్రినిటీ ప్రాథమిక పాఠశాల యందు ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం చాలా సంతోషం. మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ సురేష్ కుమార్ గారు, అట్లాగే సన్షైన్ హాస్పిటల్ డాక్టర్ల బృందానికి, మరి దీని వెనుక నడిపిస్తున్నటువంటి డాక్టర్ టిఎస్ఏ గుప్తా గారికి, మరి దీన్ని నిర్వహిస్తున్నటువంటి అశోక్ గారు, ఇక్కడ ఉచిత మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయాలి, ఈ పెద్దపల్లి ప్రజలకు ఆరోగ్య సేవలు వైద్య ఆరోగ్య సేవలు అందించాలన్న ఆలోచనతో ఉచితంగా దీనికి ముందుకొచ్చి మరి దీన్ని నిర్వహించడం చాలా సంతోషం. ఈ ఉచిత మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసినందుకు మరి సన్షైన్ డాక్టర్స్ డాక్టర్ సురేష్ కుమార్ గారికి, వైద్య బృందానికి, అలాగే అశోక్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. వచ్చినటువంటి ఈరోజు ఈ క్యాంప్లో పరీక్ష చేయించుకోవడానికి వచ్చినటువంటి మా సోదరులు సోదరిమణులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఇదొక మంచి అవకాశం. మీరందరూ కూడా చక్కగా ఇక్కడటువంటి అందరు డాక్టర్స్ ఉన్నారు, అన్ని విభాగాల డాక్టర్స్ ఉన్నారు, కార్డియాలజీ ఉన్నారు, తర్వాత ఇంకా చాలామంది డాక్టర్స్ రకరకాల రోగాలను పరీక్షించడానికి మరి పరీక్ష చేసి తగిన మందులు సూచనలు ఇవ్వటానికి ఉన్నారు. మీరందరూ కూడా చక్కగా మరి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మీరు ఇప్పుడే కాదు, ఈరోజే కాదు, మళ్ళీ అవసరం మళ్ళీ కూడా మీకు ఏర్పాటు చేస్తారు. ఇక్కడ పరీక్ష చేసిన తర్వాత అవసరమైనటువంటి చిన్న చిన్న మందులు ఏమంటే పుస్తకాలు కూడా ఇస్తూ ఉంటారు. ఏదైనా మీకు ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా అదనంగా పరీక్ష చేయాలి, లేదా ఇంకేదైనా ఆపరేషన్ అటువంటి అవసరం ఉంటే కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తగిన సూచనలు కూడా చేస్తూ ఉంటారు. అంటే మీ ఆరోగ్యం పట్ల వారు తగిన సూచనలు ఏవైతే ఇస్తూ ఉంటారో దాన్ని తప్పకుండా మీరు పాటించండి, మీ ఆరోగ్యాన్ని నయం చేసుకోవాలని చెప్పి కోరుతూ మరి మీరందరూ కూడా మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చక్కగా ఇటువంటి అవకాశాన్ని వినియోగించుకోండి. రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ మరిన్ని ఉచిత మెగా క్యాంప్స్ కూడా వారు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నారు. జిల్లా కేంద్రంలోనే కాదు, ఇంకా ఎక్కడ అవసరమైతే అక్కడ మండల కేంద్రాల్లో కూడా